మిత్రులందరికీ నమస్కారం. నా పేరు బాబినాయుడు. మాది కోనసీమ. రాజులు శీతాకాలంలో చలికి పుచ్చకాయ తింటే ఎంత వేడిగా ఉంటుందో, అదేవిధంగా యాసవకాలంలో మండు టెండలకి వేడి వేడి మిరపకాయ బజ్జీలు తింటే ఎంత చల్లగా ఉంటుందో, ఈడేంటి తలతిక్కగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు కదా. 2 రోజుల నుంచి కొన్ని సంఘటనలు చూస్తుంటే ఇలాగే ఉంటుందండి. పార్లమెంట్లో వచ్చేసండి ఎవరుంటారండి, ఎంపీలు ఉంటారు. లోక్సభలో ఎవరుంటారండి, ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ మాత్రం తెలియని వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలు అయిపోతే ఇంకెలా ఉంటుంది చెప్పండి. పార్లమెంటులో ఉండేది ఎమ్మెల్యేలు అంటూ మాట్లాడుతున్నారు. ఇది విన్న తర్వాత నాకు నవ్వు ఆగలేదనుకోండి. హాస్యాస్పదమైన విషయాలు. పోనీ ఇక్కడ తాగిరా, అవినీతిని అంత ముందుతారంటండి. అవినీతిని అంత ముందించేది ఎవరు? అవినీతి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులు అవినీతిని అంత ముందుతారు. ఇది నమ్మాలంటారా? ఏమోనండి బాబు, చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. ఇంకా పోతే ఒక మెట్టు ఎక్కేసారండి బాబు ఈరోజు. అదేంటంటే మద్యం వద్దు, కుటుంబం ముద్దు. ఇది చెప్పింది ఎవరంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే. సారీ, పార్లమెంట్లో ఎమ్మెల్యే కదా, నిన్న ఎమ్మెల్యే చెప్పింది. నా తర్వాత నా మర్చిపోయింది, అందుకే తలదిక్క మాట్లాడుతుంది. ఇందాక చెప్పాను కదా, పార్లమెంట్లో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే, అదేవిధంగా లోక్సభలో ఉండేటువంటి, మళ్ళీ చూసారా, పార్లమెంట్లో ఉండేటువంటి ఎంపీ. ఆ ఎమ్మెల్యే మాట్లాడిన తర్వాత నా మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయిందండి బాబు. లోక్సభలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కలిసి దీన్ని విడుదల చేశారండి, ఒక పోస్టర్. ఆ పోస్టర్ ఏంటంటే మద్యం వద్దు, కుటుంబం ముద్దు. ఈ మద్యం అమ్మేది ఎవరయ్యా అంటే ఈ ప్రభుత్వమే. ప్రభుత్వమే మద్యం సరఫరా చేస్తుంది, అది కూడా అత్యధిక రేట్లు పెంచి రోజుకొక బ్రాండ్ దింపుతూ. ప్రతిరోజు ఒక బ్రాండ్ మద్యం సరఫరా అవుతూనే ఉంది. కొత్త బ్రాండ్లు, కొత్త కంపెనీలు వస్తానే ఉన్నాయి. వీళ్ళు మళ్ళీ మద్యం వద్దు, కుటుంబం ముద్దు అంటూ నినాదాలు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ చూసేటటువంటి ప్రజలు ఇరు పుష్పాలా, లేకపోతే ఇది చెప్పే వాళ్ళు ఇరు పుష్పాలా, దీనికి చెప్పించే వాళ్ళు ఇరు పుష్పాలా అన్న విషయం నాకైతే అర్థం కావట్లేదు. కానీ చిన్న లాజిక్ అయితే వీళ్ళు మిస్ అయిపోతున్నారు అన్నది అర్థమైంది. ప్రజలందరూ ఖచ్చితంగా ప్రతిదీ గమనిస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని మాత్రం నేనైతే చెప్పగలను. ప్రజలారా, ఇప్పటికైనా దయచేసి మారండి. జరుగుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో వీళ్ళు చేస్తున్నటువంటి విన్యాసాలు చూసి మారతారని ఆశిస్తాను. ఇంకా మారలేదంటే అది మీ కర్మ, ఇంకా అనిపించాలి. ఇప్పటికైనా మారి తెలివి తెచ్చుకుని తెలివితేటలతో మచ్చలుకుంటారని ఆశిస్తూ మీ జన సైనికుడు బాబీనాయుడు. అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇప్పటికైనా దయచేసి కొంచెం తెలివిగా ఆలోచించండి. పార్లమెంట్లో ఉండేది ఎంపీలు, లోక్సభలో ఉండేటువంటిది ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ ఎలా గెలిచారు? ప్రజల చేత, ప్రజల కొరకు మేము సేవ చేస్తామని చెప్పి ప్రజలు ఓట్లేస్తే ప్రజాప్రతినిధులుగా గెలిచినటువంటి వ్యక్తులు. ఈ విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఇంకా ఆశ్చర్యం ఏంటంటే ఒక ఎమ్మెల్యే మీద అదే పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలే ఈరోజు మైనింగ్ చేస్తున్నారంటూ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రతి దానికి నోరేసుకుని పడిపోతారు. మరి ఈ విషయంలో ఎందుకు స్పందించట్లేదు? ఆ ఎమ్మెల్యే తప్పు చేసినట్టే ఒప్పుకున్నట్టు అన్నది నాకైతే అర్థం కావట్లా. ఇప్పుడైనా మీడియా ముందుకు వచ్చి ఆ ఎమ్మెల్యే వివరణిస్తాడా లేదా అన్నది కూడా వేచి చూద్దాం. మిత్రులారా, దయచేసి ప్రజలారా, దయచేసి మారండి. నిజ నిజాలు తెలుసుకోండి. ఇప్పుడైనా ఓటుకి డబ్బులు కమ్ముకోకండి. ఓటుని ఓటు నోటు కమ్మడం మానేసి నిజాయితీకి ఓటేయండి. మీ వాళ్ళు ఇచ్చే 1,000-2,000 ఓట్లు వేసుకుంటే జీవితాంతం మీ బతుకులు ఏడుపు కొట్టు బతుకులు అయిపోతాయి. ఇప్పుడైనా నీతి నిజాయితీకి ఓటేస్తే రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తులు ఎలా నాశనమైనవి, మీ పిల్లల భవిష్యత్తులు బాగుంటాయని చెప్పి నేనైతే తెలియజేస్తున్నా. నీతి నిజాయితీకి నిలవెత్తు నిదర్శనం మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి మరొకసారి మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద ఎటువంటి అవినీతి అక్రమ ఆరోపణలు అయితే లేవు. ఎందుకంటే కళ్యాణ్ గారు ఏ తప్పు చేయలేదు, మహానుభావుడు. దయచేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
అదేవిధంగా జన సైనికులందరికీ చిన్న విన్నపం, మన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని దయచేసి ప్రతి ఒక్క జన సైనికుడు గొంతెత్తండి, మీ గళాన్ని వినిపించండి. అవినీతి అక్రమాల మీద గ్రామ గ్రామాన మండలాల్లో అయితే ఏంటి, నియోజకవర్గాలు అయితే ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొచ్చే విధంగా అందరూ గొంతెత్తి గళమిప్పామంటే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మన అధినేత పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు రోజున రేజ్ యువర్ వాయిస్, మీ గొంతెత్తి గళమిప్పండి, ప్రతి సమస్యకు పరిష్కారం తీసుకొద్దాం, సమస్యల్ని ఎత్తి చూపుదాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం, పరిష్కారం దిశగా తీసుకెళ్దాం. జనసేన అంటే ఏంటన్నది మనం చూపిద్దాం. జై జనసేన, జై హింద్.